Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ అంచనా తప్పలేదు. మంత్రి అప్పలరాజు ఏం చేస్తున్నారో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో 4 నెలల క్రితం వరకు ఒకే మంత్రి ఉండేవారు. ఆయనే ధర్మాన కృష్ణదాస్. ఆయన మంచితనంతో నెమ్మదిగా ఉంటారని పేరు. దాన్ని మెతకగా కూడా ప్రత్యర్థులు తీసుకుని రెచ్చిపోతూ ఉండేవారు. మాటకు మాట కౌంటర్ ఇవ్వడం ఆయనకు అలవాటు లేని పని. దాంతో జిల్లాలో ఇప్పుడు టీడీపీ సౌండే గట్టిగా వినిపిస్తూ వచ్చింది. ఇక కూన రవికుమార్, అచ్చెన్నాయుడు తదితర నాయకులైతే పెద్ద నోరు చేసుకుని వైసీపీ మీద ఒక్కసారిగా పడిపోయేవారు. మంత్రిగా అటాక్ చేయమని ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో కొడాలి నాని చెప్పినా కూడా కృష్ణదాస్ తన రూటు మార్చుకోలేదు. ఇక ఆ మధ్య ఇద్దరిని జగన్ తన మంత్రివర్గ సహచరులుగా తీసుకుంటే అందులో సిక్కులకు ఛాన్స్ దక్కింది. తొలిసారి గెలిచిన సీదరి అప్పలరాజుకు కోరి మరీ అదృష్టం తలుపు తట్టింది. దాంతో ఆయన మంత్రి అయిపోయారు. ఇక నాటి నుంచి ఆయన దూకుడు మామూలుగా లేదుగా. మాటకు మాట, యాక్షన్కి రియాక్షన్, ఇలా టీడీపీ పెద్ద గొంతులే వీగిపోయేలా అప్పలరాజు వేరే లెవెల్లో ప్రతాపం చూపిస్తున్నారు. ప్రభుత్వం మీద ఒక్క విమర్శ చేస్తే చాలు, 4 తిరిగి అంటిస్తున్నారు. దాంతో తమ్ముళ్లకు మంట రేగిపోతోంది. ఇక శ్రీకాకుళం తమ్ముళ్లే కాదు, పెదబాబు చంద్రబాబుకే డైరెక్ట్గా జవాబు చెప్పేస్తున్నారు. అమరావతి రాజధాని మీద చంద్రబాబుకు సరైన కౌంటర్లు వేయడంలో అప్పలరాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రజా రాజధాని కాని అమరావతి గోల మనకెందుకు బాబు అంటూ ఆయన వేసిన సెటైర్లు పసుపు పార్టీకి తెక్కరేగేలా ఉన్నాయట. ఇక అచ్చెన్నాయుడు కొత్తగా పార్టీ పదవిలోకి వచ్చారు. ఆయనతో పాటు కోనని సైతం వదలకుండా 5 ఏళ్ల కాలంలో మీరు శ్రీకాకుళానికి చేసిందేంటి అంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా అప్పలరాజు అమ్మబాబోయ్ అనిపించేస్తున్నారు. శ్రీకాకుళం రాజకీయాల్లో లోపాయికారి బంధాలకు కొదవలేదు. ఆ పార్టీ ఈ పార్టీ వారు వీరు తెరచాటున ఒకటైపోతుంటారు. కానీ అప్పలరాజుకు ఈ బంధాలు ఒప్పందాల కిరికిరి అసలు లేదు. దాంతో ఆయన తమ్ముళ్ల జాతకాలన్నీ బయటపెట్టేస్తున్నారు. ఒక విధంగా వైసీపీ నేతలకు అది జోష్ పెంచేలా ఉంది. ఇంతకాలం టీడీపీ నుంచి పంచ్ డైలాగులే తప్ప గట్టిగా తగులుకునే వైసీపీ నేతలు లేరన్న కొరతను అప్పలరాజు తీర్చేస్తున్నారు. మంత్రిగా కూడా ఆయన తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి జగన్ ఎందుకు పదవి ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని బాగానే నెరవేరుస్తున్నారు అని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు.